కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, మీరు ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ దొంగ, కేసీఆర్ కుటుంబం వాటర్ ఏటీఎం అన్నారు, మరి ఎందుకు ఇంతవరకు కాళేశ్వరం మీద ఎంక్వైరీ జరగట్లేదు? అవునన్న, సిట్టింగ్ జడ్జి కప్పు చెప్తే బెటర్, సిబిఐ కప్పు చెప్తే బెటర్ కాళేశ్వరం మీ దృష్టిలో? నేను ఏమంటున్నా అంటే ప్రజలారా గమనించండి, ఆల్రెడీ సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, ఒక కాళేశ్వరం ప్రాజెక్టు 30,000 కోట్ల రూపాయలతో అయ్యే ప్రాణహిత చేయాలని 150,000 కోట్లకు తీసుకెళ్లి 130 కోట్లు ఖర్చు పెట్టారు. కేంద్ర ప్రభుత్వం 11 రకాల సంస్థలు పర్మిషన్లు ఇచ్చినాయి, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పర్మిషన్ ఇచ్చింది, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు డిపిఆర్ ఇంతవరకు ఎందుకు బయట పెట్టలే? ప్రభుత్వం వచ్చి 60 రోజులు అవుతుంది కదా. రేవంత్ రెడ్డి గారు, మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు డిపిఆర్ బయట పెట్టలేదు అంటున్నారు, మరి మీరు అదే చీఫ్ ఇంజనీర్ మురళీధరన్ గారిని కాళేశ్వరం డిపిఆర్ ఎందుకు బయట పెట్టలే? మరి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులను కూడా అడుగుతున్నాం, ఒక డిపిఆర్ చూపించి ఒక బ్యాంకు దగ్గర లోన్ తెచ్చుకోవచ్చు. వీళ్ళు డిపిఆర్ ఒక డిపిఆర్ పంజాబ్ నేషనల్ బ్యాంకుకి ఒక రకంగా చూపించారు, నేషనల్ రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్కి ఒక రకంగా చూపించారు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్కి ఒక రకంగా చూపించారు, బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక రకంగా చూపించారు. దేశంలో ఉన్న ఆర్థిక సంస్థల అన్నిటికీ రకరకాల డిపిఆర్లు చూపించి 100,000 కోట్లు తెచ్చుకున్నారు. ఇది ఫైనాన్షియల్ క్రైమ్, ఇది నేను చెప్పింది కాదు, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ ప్రతి సంవత్సరం విత్ ప్రూఫ్తో సహా చెప్పింది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది తెలంగాణకి ఆర్థికంగా గుదిబండ, ఇది ప్రజల పాలిట శనీశ్వరము, ఇలాంటి పిచ్చి తుగ్లకు ప్రాజెక్టు ఉండదు, చారాణా మురికి బారాణా మసాలా, ఒక ఎకరాకి 40,000 నుంచి 50,000 కరెంటు బిల్లు వస్తుంది, 2 పంటల కంటే 100,000 రూపాయలు వస్తుంది, ఆర్థికంగా ఇది ఏ విధంగా రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ కాదని చెప్పారు. మరి కేవలం మేడిగడ్డ మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను రిక్వెస్ట్ చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో కాగిచ్చిన రిపోర్టు మీద కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ కానీ, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కానీ, అటు బీజేపీ ప్రభుత్వం అయినా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా విచారణ చేయకపోతే అదే మెగా కృష్ణారెడ్డి మీద కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపణలు చేసింది, కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ ఆరోపణలు చేసింది, మరి ఎందుకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ మెగా కృష్ణారెడ్డి మీద ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు? ఎందుకంటారు? మెగా కృష్ణారెడ్డి అంటే అన్ని పార్టీలకు ఫండింగ్ ఇస్తాడు కదా, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ ఇచ్చిండి అని ఆరోపణలు ఉన్నాయి, బీజేపీకి ఇచ్చిండి అంటారు, టీఆర్ఎస్కి ఇచ్చిండి అంటారు. ఒకవేళ అది నిజం కాకపోతే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఆ ఇంజనీర్ చీఫ్ మురళీధరన్ని, ఆ కాంట్రాక్టర్లని, సబ్ కాంట్రాక్టర్లని. ఇప్పుడు మేడిగడ్డ పగిలిపోయింది, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు, వీళ్ళంతా చేసి ఆల్రెడీ కాళేశ్వరము కుంభకోణం అనేది అందరికి తెలుసు, కాగిచ్చిన రిపోర్ట్ ఉంది, నేషనల్ వాటర్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, ఇంకా మీకు కొత్తగా రిపోర్ట్లు కావాల్సింది తీసి బొక్కలు వేయకుండా, అంటే తొక్కల మీటింగ్ లేదు, మరి మాట నలుగురు ఉన్నారు తీసేయకన్నట్టు. ఇప్పుడు సినిమా తొక్కలు 20 మంది రేసి పడేస్తే అయిపోతుంది అన్నట్టు. డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్ కాగ్ ఇచ్చిన రిపోర్ట్ ఉంది, సెంట్రల్ వాటర్ కమిషన్ ఇచ్చింది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది, ఇది ప్రాజెక్టు మా పరిమితులు, మా రూల్స్ అండ్ రెగ్యులేషన్ వయలేషన్ అని, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా పర్మిషన్ తీసుకోకుండా ఇచ్చారు. అసలు డిపిఆర్ చూపించకుండా ప్రాజెక్ట్ కట్టినందుకు మొత్తం అందరినీ, ఆఫీసర్స్ని, ఇంజనీర్స్ని, కాంట్రాక్టర్లని, సబ్ కాంట్రాక్టర్లని ఇంతవరకు ఎందుకు జరగట్లే? మెగా కృష్ణారెడ్డి ఆస్తులేమో మొత్తం ప్రపంచ కోటీశ్వర్ల జాబితా, తక్కువ కాలంలో 15 కాలంలో చెరువులో షెడ్లో ఉండేటోడు, ఇలా 100,000 కోట్ల వాళ్ళ భార్య మెగా సుధారెడ్డి లండన్ లో ఫ్యాషన్ షోలో బంగారు వజ్రాలతో ఫ్యాషన్ డ్రెస్ వేసుకుని చేసింది, మొత్తం న్యూయార్క్ విధులన్నీ ఊడ్చుకుంటారు, కొన్ని కోట్ల రూపాయలు ఆమె విరాళాలు ఇస్తుంది, మనకేమో 100 రూపాయలు వందచ్చిర్రే. అంటే మెగా కృష్ణారెడ్డి ఆస్తులు ఎట్లా పెరిగినాయి, తెలంగాణ అప్పుల కుప్ప ఎట్లయింది, నవయుగ ప్రాజెక్ట్స్ ఆస్తులు ఎట్లా పెరిగినాయి, తెలంగాణ అప్పుల కుప్ప ఎట్లయింది, కేసీఆర్ కుటుంబము, కేటీఆర్ది, కవితది, హరీష్ రావుది, సంతోష్ రావుది, వీళ్ళందరు కాంట్రాక్టర్లది, ఇంజనీర్లది, ఒక్కొక్క ఐఏఎస్ ఆఫీసర్లది 100,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి.